ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కండ్లగొట్ట మధుబాబు నాయుడు గారు గతంలో మన సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా టైంలో అయితే అనేక సార్లు మన సంస్థ ద్వారా అన్నదానం చేస్తున్నారు. అలాగే మన సంస్థ సభ్యులు శ్యామ హరి గారు కూడా ఈరోజు ముఖ్య అతిథి చేస్తున్నారు. ఆయన కూడా మన సంస్థ ద్వారా మనం 7 ఇళ్ళు కట్టున్నాం. 7 ఇళ్ళలో 3 ఇళ్ళకి ఆయన సహాయం అందజేసి ఆ ఇల్లు కట్టేదానికి ఒకటి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు సంస్థ ఏదైనా అవసరమైనప్పుడు మనం అడిగిన వెంటనే స్పందించి సహాయం అందజేయడంలో శ్యామ హరి గారు ముందుంటారు. మన ప్రసాద్ సార్ గురించి మీకు అందరికి తెలుసు, శివప్రసాద్ సార్ గురించి కూడా అందరికి తెలుసు. ఈ కార్యక్రమాన్ని మన శివప్రసాద్ సార్ గారు కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ కండ్లగుంట మధుబాబు నాయుడు గారు, రిటైర్డ్ లెక్చరర్ పెద్దలు ప్రసాదరావు గారు, మన సంస్థ సభ్యులు యువనాయకులు శ్యామ హరి గారు, సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నంగపట్నం సురేంద్ర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన సంయుక్త సేవా సంస్థలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు మా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాం. మన సంస్థ ఆధ్వర్యంలో మన సంరక్షణలో ఉన్నటువంటి 31 మంది పిల్లలకి ప్రముఖ దాతలైన వైద్యులు ప్రతి నెల నిత్యావసర సరుకులు, వాళ్ళకు అవసరమైనటువంటి పుస్తకాలు, రకరకాల మెటీరియల్స్ దానం చేస్తున్నటువంటి దాతలకు సంస్థ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. మన సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్నదానాలు కానీ, ఇళ్ళు కాలిపోయినటువంటి వారికి గృహం నిర్మించడం కానీ, కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ సంయుక్త సేవా సంస్థలో ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రసాదరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సంయుక్త సేవా సంస్థ ద్వారా ఈరోజు ఇక్కడ దత్తత తీసుకున్న 32 మంది పిల్లలకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఇక్కడ మన కావలికి సేవా సంస్థలన్నీ కూడా, ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి, సేవ చేసే వ్యక్తులు కూడా మన కావలి పట్టణంలో కానీ కావలి చుట్టుపక్కల కానీ ఎక్కువ మంది ఉన్నారు. దాంట్లో ఎన్ని సేవా సంస్థలు ఉన్నా సంయుక్త సేవా సంస్థ అనేది నిత్యము సురేంద్ర వ్యవస్థాపకుడిగా స్థాపించినప్పటి నుంచి కూడా మొదటి నుంచి ఇంచుమించుగా ఇది 10 సంవత్సరాలుగా ఆయన ఈ కావలి పట్టణంలో నడుపుతూ, ఎప్పుడు అంటే సేవా సంస్థ అంటే కొన్ని మాది కూడా ఒక సేవా సంస్థ ఉంది, మేము కూడా కొన్ని కార్యక్రమాలు మాత్రమే చేయగలుగుతాం, కానీ నిత్యం ఎక్కడ పేదవారు ఉన్నారో, ఎక్కడ మనకి స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆయన కంప్లీట్గా ఆయన సేవలు చెప్పుకోదగినవి. ఎందుకంటే ఆయన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సంయుక్త సేవా సంస్థ అనేది ఒక పేరుగాంచిన సేవా సంస్థగా, దీనికి అంటే సర్వీస్ చేసే వారికే అది నిజమైన ఇది వస్తుంది కాబట్టి ఆ సేవా సంస్థని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఒక ఆటోలో జీవిస్తూ కూడా, ఆటో నడుపుకుంటూ జీవిస్తూ కూడా ఆయన ఇంత మంచి కార్యక్రమాలు, ఇన్ని కార్యక్రమాలు చేయాలనే దృక్పథం రావటం, అందులో ఇక్కడికి ఇక్కడ చుట్టుపక్కల ఈ ప్రాంతంలో మనకి శ్యామ హరి కూడా ఇక్కడ మాజీ కౌన్సిలర్గా, అదేవిధంగా యువనాయకుడిగా, 10 మందికి సేవ చేసే వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఉండటం, అదేవిధంగా ఇక్కడ మన శివప్రసాద్ గారు కానీ ప్రసాద్ గారు కానీ ఇంకా కూడా ఎంతో మందిని ఆయన దాతల్ని కలుస్తూ ఈ ఈ కార్యక్రమాల్ని చేపట్టడం నిజంగా అభినందనీయం. దానికి నేను కూడా కొంత అప్పుడప్పుడు సహకారం అందిస్తా రావడం జరిగింది. కరోనా సమయంలో
మనకి ఎక్కడ స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఆ రోజు మనకి ఆహార పొట్లాల ద్వారా మన సంయుక్త సేవా సంస్థ ద్వారానే నేను చేయటం జరిగింది. అని ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా నడపాలని దాతల సహకారంతో దానికి మా వంతు కూడా సహకారాన్ని అందిస్తామని చెప్పి సురేంద్ర గారికి తెలియజేసుకుంటూ, ఇక్కడ పిల్లలందరూ కూడా మీరందరూ దత్తత తీసుకున్న పిల్లలు కాబట్టి శ్రమతో వచ్చి మీ తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ ఒకరు మాత్రమే ఉన్న సందర్భంలో ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు లేని మీరు అధైర్యపడకుండా సమాజానికి మీ వంతు మీరు రేపు ఇంచుమించుగా అందరూ ఇక్కడ ఉండే స్టేజ్ మీద ఉండే లెక్చరర్లు పెద్దలు కానీ మేము కానీ రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు కలెక్టర్లు కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ అందరూ కష్టపడి చెమటోడ్చి పైకి వచ్చి చదువుకున్న తర్వాతనే ఇదంతా అయ్యారు కాబట్టి మీరు ఎక్కడా కూడా అధైర్యపడకుండా పిల్లలు ముఖ్యంగా మీలో ఒక కష్టపడే నేచరు చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకొని మాకు మా కుటుంబంలో ఇంత జరిగినప్పుడు నేను ఈ కుటుంబానికి అండగా నిలబడాలని దృక్పథాన్ని ధైర్యాన్ని మీరు సైన్యం చేసుకుని చిన్నపిల్లలుగా మీరు రాబోయే కాలంలో మంచి అధికారులుగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ఈ సేవా సంస్థకి ఇప్పుడు అండదండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మీకు నమస్కరిస్తూ గారికి మన పిల్లలందరూ సమస్యలో చిన్న శ్రీ సత్కారం చేయాలనుకుంటున్నాము. పిల్లలందరూ వస్తే వాళ్ళ శ్రీ సత్కారం చేసి తర్వాత కార్యక్రమాన్ని పెట్టాలి. ఫోన్ కై కాల్ లేదు బస్లే బా జాగింతా.